హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టెంకానీస్ తెలుగు రుచులు. ఇవాళ మేము స్కూల్ పిల్లల కోసం లంచ్ బాక్స్ రెసిపీస్ తయారు చేయాలి. ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా అన్నం వండుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. లెమన్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేయాలి. మిర్చి, పల్లి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇవి బాగా ఫ్రై అయినాక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, రైస్ వేయాలి. స్టవ్ బంద్ చేసి 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, 1 బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. లెమన్ రైస్ రెడీ. జీరా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి. చెక్క, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మిర్చి, కరివేపాకు, ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. బాగా ఫ్రై అయినాక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, రైస్ వేయాలి. స్టవ్ ఆఫ్ చేసి 1 బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. జీరా రైస్ రెడీ. క్యారెట్ రైస్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, మిర్చి, కరివేపాకు, ఇవి బాగా ఫ్రై అవ్వాలి. 1 బౌల్ తురిమిన క్యారెట్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇది 4 to 5 మినిట్స్ ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయినాక రైస్ వేయాలి. స్టవ్ ఆఫ్ చేసి 1 బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. క్యారెట్ రైస్ రెడీ. లంచ్ బాక్స్ రెసిపీస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంకానీస్ తెలుగు రుచులు.